విశాఖ జిల్లా పాయకరావుపేట. పాయకరావుపేటలో పశువుల అక్రమ రవాణాకు చెక్. పోలీసులకు పట్టించిన గో రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు. 14 ఆవులు, 26 ఆవుదూడలు. ఎద్దుల స్వాధీనం ఎస్ రాయవరం పోలీసులకు అప్పగింత. 2 వ్యాన్లు సీజ్, 4 అరెస్ట్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం పెనుగొళ్ళు జాతీయ రహదారిపై పశువులను అక్రమంగా రవాణా చేస్తూ అన్న వాహనాలను గో రక్షణ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం తిలారు సంత నుంచి 2 మినీ వ్యాన్లలో పశువులను గుంటూరుకు అక్రమంగా తరలిస్తున్నట్టు మండలంలోని పెనుగొళ్ళు గ్రామానికి చెందిన గో రక్షణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందింది. దీంతో ట్రస్ట్ చైర్మన్ వర్ల దేముళ్ళు, సభ్యులు ఆర్ లోవరాజు, ఎస్ దేముళ్ళు పెనుగొళ్ళు వద్ద జాతీయ రహదారిపై మాటు వేశారు. కొద్దిసేపటి తరువాత అనకాపల్లి వైపు నుంచి పశువులతో వస్తున్న వ్యాన్ను గుర్తించి ద్విచక్ర వాహనాలపై వెంబడించారు. అడ్డురోడ్డు సమీపంలో వ్యాన్ను అడ్డుకున్నారు. ఇందులో 26 ఆవుదూడ పేయిలను కుక్కివేయటంతో వాటిలో 2 దూడలు ఊపి రాడక చనిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అడ్డరోడ్డు చేరుకున్నారు. ఇదే సమయంలో మరో వ్యాన్లో పశువులు తరలిస్తుండడాన్ని గమనించిన ట్రస్ట్ సభ్యులు దానిని వెంబడించి కోనవానిపాలెం వద్ద పట్టుకున్నారు. దీనిలో ఆవులు, ఎద్దులు కలిపి 14 పశువులు ఉన్నాయి. అనంతరం వీటిని పోలీసులకు అప్పగించారు. 2 మినీ వ్యాన్లను సీజ్ చేసి వాహనాల డ్రైవర్లు ఇద్దరితో పాటు పశువుల తరలింపునకు సంబంధించి మరో ఇద్దరిని ఎస్ రాయవరం పోలీసులు అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న పశువులను సబ్బవరం సమీపంలోని గోశాలకు తరలించారు.